पुलिस की एसओटी टीम ने जीडी मेटला में मंशियात की बड़े पैमाने पर शहर की मुंतकली को नाकाम बनाते हुए भारी मकदार में मंशियात को बरामद कर लिया। तफसीलात के मुताबिक दो कारों के जरिए तीन मुश्तबा अफराद की जानिब से मंशियात की मुंतकली की इत्तला पाकर बालानगर एसओटी और पेट बशीराबाद पुलिस टीमों ने जीडी मेटला पाइपलाइन रोड पर कारों की तलाशी ली गई, जिस पर अलपुरजवलम ड्रग्स से लदी चार बैग्स को बरामद करने के अलावा मंशियात के स्मगलिंग में मुलविस चार अफराद जिनमें लिंगागौड़, विनोद कुमार, रामाकृष्णा और किरण नामी मुलजमीन को हिरासत में लिया गया। దాంతోపాటు ఇంకొన్ని మెటీరియల్స్ అన్ని కూడా అక్కడికి చేర్చడము, అక్కడ ల్యాబ్ లో ఇవన్నీ కూడా తయారు చేయడము, ఆ తయారు చేసిన వాటిని ఈ కిరణ్, ఈ డ్రైవర్ తన వెహికల్ అయినటువంటి బొలేరోలు, గూడ్స్ వెహికల్, ఈ వినోద్ అనే అతనితో ఇక్కడికి పంపించడము, ఇక్కడ ఎక్కడైనా ఒక కామన్ పాయింట్ లో అతన్ని కలిసి ఈ మెటీరియల్ తీసుకొని ఈ లింగగౌడ్ తన ల్యాబొరేటరీస్ లో స్టోర్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఈ మెటీరియల్ ఏం చేస్తున్నారని చెప్పి వీళ్ళు విచారిస్తే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అన్ని కళ్ళు కాంపౌండ్స్ అన్నింటికి కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇది ఎలా ఏ విధంగా చేస్తున్నారంటే ఇతనికి చుట్టమైనటువంటి ఒక రామకృష్ణ గౌడ్, ఇతను ఏఆర్పిసి సంగారెడ్డి పిఎస్ఓగా డ్యూటీస్ చేస్తున్నాడు. సో ఇతనికి లీజర్ టైంలో ఏం చేస్తున్నాడంటే ఈ లింగగౌడ్ తోటి ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేయాలని ఇవన్నీ కూడా ఆ వెహికల్లోనే అతను కూడా అకంపనీ అవుతూ ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా ఈ మెటీరియల్ అంతా కూడా వీళ్ళు అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. సో దీని గురించి దీనికి కమిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా ఇతను కూడా యోగి రామకృష్ణ గౌడ్ కూడా ఆ మెటీరియల్ ఈ లింగగౌడ్ దగ్గర నుంచి తీసుకొని అతను కూడా సపరేట్ గా అమ్మడం జరుగుతుంది. टीटीवी न्यूज यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए, और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए. थैंक यू सो मच.